కాకినాడలో భారీ స్కామ్ బయటపడింది కిర్లంపూడి సొసైటీలో 85 కోట్ల స్కామ్ జరిగినట్లుగా తెలుస్తోంది 2012 నుంచి 2022 వరకు మధ్యకాలంలో సరైన పత్రాలు లేకుండా బినామీలకు రుణాలు ఇచ్చినట్లుగా గుర్తించారు అధికారులు అవకతవకలు జరిగిన సమయంలో సీఈఓగా రాజాబాబు ఉన్నారు అయితే నెల 23న రాజాబాబు చనిపోయారు కొత్తగా బాధితులు స్వీకరించిన ఉద్యోగులకు లావాదేవీలలో అనుమానాలు రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేపట్టారు సొసైటీలో సభ్యులుగా 4000 మంది రైతులు ఉన్నారు దాదాపు 200 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు काकीनाड जिला किर्लंपूडी सोसईटी में 85 कोट्ल निधुल गोलमाल व्यवहार इप्पुडु चर्चगा उंदि प्रस्तुतं इदैते किर्लंपूडी मंडलं किर्लंपूडी सोसईटी की संबंधी 4 ग्रामाल रैतुलु इक्कड बैंक रुणालु तीसुकोवडं अदे विधंगा डिपाजिट्लु चेयडं चेस्तू उंटारु दीनिकि संबंधी 2012 नुंचि 2022 वरकु दादापु 85 कोट्ल मेर रुणालु दीनिकि लावादेवील्लो मोसं जरिगिनट्लु कूडा प्रस्तानिकि अयिते इक्कड पनि चेस्तुन्न उद्योगुलु गुर्तिंचारु इप्पटिवरकु इक्कड सीईओगा व्यवहरिंचिन राजबाबु ई नेल 23न अनारोग्यंतो मृति चेंदडंतो कोत्तगा बाध्यतलु तीसुकुन्न उद्योगुलंदरू कूडा ఈ నగదు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయిలో తెలుసుకునే పనిలో పడ్డారు రికార్డులు పరిశీలించడం అన్ని చేసుకున్న తర్వాత మొత్తం 85 కోట్ల మేర ఏదైతే నగదు లావాదేవీలు అవినీతి జరిగినట్లు కూడా ప్రస్తుతానికైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు అదేవిధంగా ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి 85 లక్షల మేర కూడా బిల్లులకు సంబంధించి అదేవిధంగా ఈ డిపాజిట్లకు సంబంధించి వివరాలు కూడా ఇది దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతానికైతే కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించారు మరో 4 నెలల పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని సహకార శాఖ అధికారిని కూడా విచారణ ఆదేశించారు ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుత బ్యాంక్ దాని రిపోర్ట్ రాశారు సూపర్వైజర్ కొండబాబు గారు రిపోర్ట్ ప్రకారం మొన్నకు ఇలా ఎంక్వైరీ పడింది అని చెప్పి డిసిఓ గారు పంపించారండి మేడం డిఆర్ మేడం గారు మన ఎంక్వైరీ ఆఫీసర్ కింద చేశారండి మొన్న వచ్చి మాకు వాళ్ళ రికార్డ్ రెడీ చేసి పెట్టమని చెప్పారు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తానని చెప్పారండి పాత సిఓ గారు ఇంకా మాకు ఛార్జ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదండి మా దగ్గర ఏదైతే ఉందో అది చూపిస్తామండి దాన్ని అంటే ఎప్పటి వరకు సీఈఓ ఉన్నారు సార్ పాత సీఈఓ గారు మన జూన్ 30 వరకు ఉన్నారు సార్ అంటే ఇప్పుడు ఉన్నారు కదా ఆయన ఎక్స్పైర్ అయిపోయారండి అంటే ఏమన్నా సార్ కలెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు అధికారులు కానీ ఏమన్నా అడిగారు అధికారులు మాకు రికార్డు ఇలా జరిగిందట మీ సూపర్వైజర్ కొండబాబు గారు ఇలాగ రిపోర్ట్ రాసి పెట్టారు సీఈఓ బ్యాంక్ సీఈఓ గారికి ఆయన ఏమో కలెక్టర్ గారికి రాశారు కలెక్టర్ గారు ఏమో డిసిఓ గారికి రాశారు డిసిఓ గారు మమ్మల్ని ఎంక్వైరీ ఆఫీసర్ కింద ఇక్కడ అది ఎంతవరకు ఏంటి ఏం జరిగిందని వాళ్ళని దుర్గాప్రసాద్ గారు పద్మగారిని వేశారండి ఇక్కడ పెద్దాపురం డిఆర్ని వాళ్ళు చేయడానికి మా దగ్గరికి వచ్చి మాకు వాళ్ళకి కావాల్సిన డేటా అంతా ఫార్మెట్లో మమ్మల్ని అది మొత్తం రెడీ చేసి పెట్టమన్నారండి మీరు ఎప్పుడు జాబ్ తీసుకున్నారు నేనండి ఏప్రిల్ 1st నుంచి అండి మొత్తానికైతే బ్యాంకులో కిర్లంపూడి సొసైటీకి సంబంధించి 85 కోట్ల లావాదేవీలు అవకతవకలు ఉన్నట్లుగా కూడా ప్రస్తుతానికైతే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుంది మొత్తం ఈ డిసిఓ విచారణ అధికారిగా అదేవిధంగా పెద్దాపురం ఆర్డీఓ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు 4 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రస్తుతానికైతే కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రస్తుతం ఇదే సిఈఓ ఛాంబర్ దీని ఇక్కడే ఇది మొత్తం ఈ 2006లో రుణమాఫీకి సంబంధించి మొత్తం 135 కోట్ల మేర రుణమాఫీ జరిగితే అందులో 85 కోట్ల రెన్యువల్కి సంబంధించి రుణాల రెన్యువల్కి సంబంధించి కూడా అవకతవకలు జరిగాయని ప్రస్తుతానికైతే అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని 85 కోట్ల మేరకు ఎవరికి రుణాలు అందాయి అదేవిధంగా ఎవరికి తప్పుడు ట్రాన్సాక్షన్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు అంటే ఈ 85 కోట్లకు సంబంధించి లావాదేవీలు అదేవిధంగా ట్రాన్సాక్షన్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించనున్నారు 4 నెలల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నివేదిక అందించాలని కూడా డిసిఓ దుర్గాప్రసాద్ అదేవిధంగా పెద్దాపురం ఆర్డీఓని కూడా ఆదేశించిన సిచ్యువేషన్ అంటే మొత్తం ఈ 85 కోట్లకు సంబంధించి అదేవిధంగా ఈ రుణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు ఎవరెవరికి వెళ్ళారు బినామీల రూపంలో ఎవరికి రుణాలు వెళ్ళాయి అసలు వారు కట్టారా లేదని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది కెమెరా కోసం ప్రకాష్ సాయి సుధీర్ ఎన్టీవీ కిర్లంపూడి నుంచి